తమరు వాయిస్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఎందుకు డీవియేట్ చేస్తావ్ అబ్బా? ఇప్పుడు నీకు ఫోన్ చేసింది పార్థు అన్న ఫోన్ నంబర్ నుంచా? పార్థుయే చేశారా లేకపోతే అతనే చేశాడా? ఫస్ట్ పార్థు నంబర్ నుంచి రమేష్ మాట్లాడాడు. ఏం వీడియో చూడట్లేదు. అతను నాకేంటని నీ అనుమానం? అతను నాకేంటని నీ అనుమానం? అతను నీకేంటి? అన్నే కదా చూశాను రూమ్ లో. మళ్ళీ ఇంకా అన్ని ఇన్నంటావేంటి? ఈ మరీ ఇంత కరెక్టా? ఎవరితో చూసారు? ఎవరితో చూసారు అంటున్నారు? తను అడుగుతోంది ప్రూఫ్. ఇప్పటికిప్పుడు కావాలి. నువ్వు నువ్వు మీ పేరెంట్స్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అమ్మాయి మాకు కావాలి, మా అమ్మాయి వచ్చేయాలి అన్నారు కదా నిన్న. ఇంత రచ్చ చేసావు కదా, మీ పేరెంట్స్ కి సిగ్గలేదా? ఒక ఆడపిల్లని ఏదిలోకి ఏడుస్తున్నాం, ఇలాంటి పిల్లని మళ్ళీ రమ్మంటున్నాం, ఎట్లా వస్తుంది పిల్ల? ఇన్ని ఫాల్స్ అలిగేషన్ చేసాం, ఈ పిల్ల ప్రూవ్ చేయదా? ఎక్కడో చోటకి పోయి అమ్మాయి దగ్గర ప్రూఫ్ లేదా అన్నది కొంచెం కూడా నా కామన్ సెన్స్ లేదా మీకు? 25 lakhs అనేది మీ చెల్లి పబ్లిక్ వియర్ పబ్లిక్ వచ్చి ప్రూవ్ చేయమంటున్నావు. నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చెయ్యు. మీ ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్ తో మాట్లాడాలి కదా. ఇప్పుడు నీది స్టాండర్డ్ మైండ్ కాదని నువ్వు యూస్ చేస్తావని, నువ్వు నన్ను తిడతావని, నా పేరెంట్స్ ని నన్ను తిట్టావని ఏదైతే ఆరోపణలు చేసావో, ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో ఇచ్చా, దాంట్లో ఎవ్రీథింగ్ ప్రూవ్ అయిపోద్ది. నువ్వు నీ ఏంటి స్పా సెంటర్ లో మీ చెల్లి అయితే నేనైతే బాగుంటాను అని మాట్లాడావు కదా, మొత్తం ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఇచ్చా. గుర్తు రావట్లేదా? గుర్తు వస్తుంది. సీరియస్ అలిగేషన్ ఏంటంటే మీరు తనని స్పాకి సంబంధించి ఆ పదం కూడా నేను ఉపయోగించుకోవాలని ఉపయోగించాలని లేదు, అంత జుగుప్తగా ఉంది ఆ పదం వాడాలంటే. అతను మాట్లాడాడు. ఎస్, పని చేయడానికి మాట్లాడాడు అనేది. ఇంకేం చేస్తాం? ఏంటండి అది? నేను నిన్నంతా షూటింగ్ లో ఏంటది చూపి, వాట్ ఈస్ ఇట్? అమ్మా ఒక నిమిషం ఆగు, వస్తది జూమ్. నువ్వు ఈ రోజు ఏదో రీసెంట్ గా అయింది అంటున్నావు కానీ అక్కడ కింద మెసేజ్ చదవా ఒకసారి. ఈ అమ్మాయి మాకు ఆ రోజు సార్ డిలీట్ చేస్తున్నాడు. కింద మెసేజ్ చదవమనండి, కింద మెసేజ్ చదవమనండి. అదిగోండి కింద మెసేజ్ చదవండి, కింద మెసేజ్. ఆహా, అతను డిలీట్ చేస్తున్నాడు, ఆ కింద మెసేజ్ తప్పు వల్ల, అతను కోపం వల్ల, కోపం వల్ల, నా కోపం వల్ల నోరు జారాను, నిన్ను నన్ను క్షమించు. అరే చదవనివ్వండి, మార్చేస్తారెందుకు? ఆగమ్మా, నువ్వు ఎప్పుడో గొడవ మనకి ఫస్ట్ టైం రమేష్ అన్నోడితో ఫోన్ చేయించి తిట్టినప్పుడు మొగోడు అన్నాడు, మొగుడు అన్నోడికి ఎవరికైనా కోపం వస్తుంది? ఎవరి పిల్లలు కూడా ఊరంతా బయట సొంత మొగుళ్ళని తిట్టించరు. ఒకటి చెప్పింది, నువ్వు సొంత మొగుడిని ఎవరు బయటలతో తిట్టించరు. నువ్వు తిట్టించిన పని ఏంటి చూడు సార్, ఈ అమ్మ ఎంత సీరియస్ అలిగేషన్ చేసింది కదా సార్? సీరియస్ అలిగేషన్ కాదు, అక్కడ నువ్వే చెప్తున్నావు. నవంబర్ 3 సార్ అమ్మ పెట్టింది సార్. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగమ్మా, ఒక్క నిమిషం ఆగు, ఒకే ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. నీకు ఆడియన్స్ గుడ్డోలా? ఆడియన్స్ గుడ్డోలా? ఇందనే నువ్వే తప్పు చేసానని చెప్తున్నావు. నా దగ్గర 40 రికార్డులు ఉన్నాయి, నేను కూడా ఇప్పుడు ప్రూవ్ చేస్తా. నువ్వు తప్పు చేస్తున్నావు ఒక పక్కన ఒప్పుకుంటూ, మళ్ళీ తప్పు చేయలేదని నా మీద అలిగేషన్ చేస్తూ, అసలు ఏం క్యారెక్టర్ నీది? నీకు తెలుసో లేదో తెలియదు, ఈ ఫోన్ నీకు తెలుసు కదా. అక్కడ వీడియోలో ఏం చెప్తుంది అనుకుంటారు శ్యామ్? అక్కడ వీడియోలో ఏం జరిగింది? ఈ అమ్మాయి నాకు ఆ రోజు నైట్ రమేష్ కి మాకు అయిన ఆర్గ్యుమెంట్ డిస్టర్బెన్స్ ని వాళ్ళ ఫాదర్ కాలు పెట్టిన తర్వాత నేను కోపంలో భర్త అన్నాడు ఏం చూడకూడదు అది చూసిన తర్వాత భర్తకి ఈ అమ్మాయి బయట ఒక అనోన్ పర్సన్ తో మాకు ఫోన్లు చేసి మా అమ్మని మా అక్కని మా చెల్లిని తిడితే ఏ మొగోడైనా ఉంటాడా కోపం ఉండడా? ఒక్క నిమిషం, ఇక్కడ చిన్న సీరియస్ అలిగేషన్ మళ్ళీ మీరు వేశారు, మీరు విన్నారు.
ఇదిగోండి సార్, అమ్మాయి చూడండి సార్, ఈ అమ్మాయి పెట్టిన మెసేజ్ అన్ని డిలీట్ చేసేసారి. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు డిలీట్ చేశానంటే దానికి నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాను. నీకు నా నుంచి ఏం కావాలి అంటే నేను ఇప్పుడు సార్ అమ్మాయిల ఫాదర్ మాకు ఆస్తి లేదు పాస్తి లేదు అన్నారు కదా.